తెలుగుదేశం పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి తెలంగాణలో ఆ పార్టీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు టీఆర్ఎస్లో చేరిపోయారు అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అంటే ఓకే తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే ఎందుకంటే రా రాష్ట్రం ఏదైనా ప్రధానంగా వీళ్ళ ప్రత్యర్థి పార్టీ ఏది అంటే వైసీపీకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీయే కాబట్టి అక్కడ టీడీఎల్పీని ఆల్రెడీ టీఆర్ఎస్లో విలీనం అయిపోయింది కాబట్టి అంటే టీడీపీ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించేశారు అక్కడ ఎమ్మెల్యే సో ఇటువంటి నేపథ్యంలో విజయ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్లో తెలంగాణ టీడీపీ విలీనం అయింది కాబట్టి ఏపీ టీడీపీని బంగాళాఖాతంలో విలీనం చేయాల్సిందేనా అంటూ ఒక సెటైర్ కూడా వేశారు టీఆర్ఎస్ టీఆర్ఎస్లో తెలంగాణ టీడీపీ విలీనమైంది కాబట్టి టీడీ టీడీఎల్పీని మూసేశారు ఏపీ టీడీపీని ఇక బంగాళాఖాతంలో విలీనం చేయాల్సిందే లేకపోతే కృష్ణార్పణము గోదావరిలో నిమజ్జనం చేస్తారా లేదంటే పప్పు నాయకత్వంలో జాతీయ పార్టీని చేయాలనుకున్న చంద్రబాబు గారికి ఇక నిరాశ నిస్పృహేన చాలా రాష్ట్రాలకు డబ్బు మూటలు పంపించాడు అవి ఏమైనట్లు జగన్ గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీ బాబుని కులమీడియాని అడుగు అంటూ ఆయన కొన్ని సెటైర్కల్ ట్వీట్స్ కూడా చేశారు నీతో చర్చ ఏంటి మరి అసహ్యంగా చిన్న మెదడు డ్యామేజ్ అయినోడివి ఏదైనా అంటావు కరం కాకపోతే దిక్కుమాల పార్టీకి నువ్వు పెద్ద నాయకుడివి జెండా పీకేసి ముందు ఇలాంటి ఎమోషన్స్ మామూలే అంటూ విజయసాయిరెడ్డి గారు రాయుడు అంటే అంటే విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పినా ముక్కుసుటిగా కుండ బద్దలు కొట్టినట్టు కాస్త అగ్రెసివ్గా చెప్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఇంకా మరి అంటే ఒక పక్కన పార్టీ పూర్తిగా విలీనం అయిపోయింది పక్క రాష్ట్రంలో అనేది ఒక సంతోషం అదే సమయంలో ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంటి ఇంకెన్నాళ్ళు ఇక్కడ ఈ పార్టీ ఉంటుంది అనేది అంటే ఓవరాల్గా డిపాజిట్లు కూడా లేకుండా చేయాలి తెలుగుదేశం పార్టీకి అనేది ఒక టార్గెట్ వైసీపీకి అది మొదట్లోనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు గెలవగానే చెప్పిన మాట అది ఒక ఇంటర్వ్యూలో సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ తెలంగాణలో పార్టీ పూర్తిగా ఇంకా కనుమరుగైపోయిందో విలీనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏం జరగబోతుంది మొత్తానికి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అయితే ఇక లేనట్టే అనుకోవాలేమో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి